పరిపాలన మీద ఒక కామన్ మీద మీ అభిప్రాయం ఏంటి? వరస్ట్గా ఉంది. ఎందుకండి సార్? ఎందుకండి, ఏముంది డెవలప్మెంట్కి? ఇప్పుడు సినిమా టికెట్ల గురించి నిన్న పెట్టాడు మీటింగు. అదేమంటే పేదవాళ్ళు సినిమా హాల్కి వెళ్ళాలి, అదే మా జయం అంటున్నాడు. ఇప్పుడు నూనె ఎంత? 150 రూపాయలు ఉంది. అదే నూనె ఇంతకుముందు 80 రూపాయలు 90 రూపాయలు ఉండేది. అదే దాని మీద తగ్గింపు చేస్తే పేదవాడు కడుపు నిండా తింటాడుగా. అసలు ఈరోజు రాష్ట్ర సమస్యల్లో, ప్రజా సమస్యల్లో సినిమా అనేది ఏమన్నా సమస్య? అసలు దాని గురించి ఆలోచించాల్సిన అది సమస్యే కాదు. వీళ్ళు ఈ సమస్యను ఒక మెగాస్టార్ చిరంజీవి వచ్చారు, లేదా మహేష్ బాబు వచ్చారు, లేదా ప్రభాస్ వచ్చాడు, వీళ్ళ మన వారంలో చూస్తాం, లేకపోతే నెలలో ఒక సినిమా చూస్తాం. ఈ కరోనా వల్ల ఈ ఓటీటీలు కానివ్వండి, ఈ ప్లాట్ఫామ్లు చూస్తున్నారు. అసలు దాదాపుగా సినిమాల మీద అంత పెద్ద శ్రద్ధ ఎందుకు సార్? ఈరోజు రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారంటే అది జనాల మైండ్ డైవర్ట్ చేయడం కోసం. ఇప్పుడు ఏదో ఒక విషయం తీసుకొచ్చి దాన్ని ఓకే జనాల్లోకి పాపులర్ చేసామనుకో, అసలు మర్చిపోతారు. అది ఆడ ఎత్తుగడ. ప్రజలు అంత అమాయకంగా అంత అమాయకంగా లేరు, కానీ ఏం చేస్తారు? కర్మ కొద్దీ అధికారంలోకి వచ్చాడు, అనుభవిస్తే తప్పదు కదా. మరి తండ్రి పేరు చెప్పుకున్నారు కదా సార్, ఆయన రాజన్న పాలన అందిస్తా, నేను నాకు యువకుడిని నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న ఒక ముఖ్యమంత్రి గారు వచ్చిన అవకాశాన్ని ఎందుకని వాడుకోలేకపోతున్నారు? దోసుకోవడం సరిపోతుందయ్యా ఆయనకి. ఇంకా జనాల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంది? వచ్చేటప్పుడేమో ముద్దులు, ఇప్పుడేమో గుద్దులు, ఇంకా దానికి చెప్పేది ఏముంది? మీరు అన్నట్టుగా ఒక సినిమా టికెట్ల వ్యవహారం మాత్రమే రాష్ట్రంలో సమస్య అంటారా? ఈరోజు 3 రాజధానులు అంటున్నారు, పక్క రాష్ట్రాలలో అసలు మీకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదని అడుగుతున్నారు? అమరావతి తెలీదా? అమరావతే రాజధాని అండి, జగన్మోహన్ రెడ్డి కాదు. మళ్ళీ వాళ్ళ నాన్నగారు తిరిగి వచ్చినా కూడా అది మార్చలేని మార్చలేరు అది ఎవరు. 750 రోజులు పైబడి అమరావతి రైతులు ఇంకా శిబిరాల్లోనే ఉన్నారు. మరి ఇవన్నీ తెలియట్లేదా సార్? ఇప్పుడు కూడా అమరావతి భూములు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. నీకు ఒక మాట చెప్తా, ఇంతమంది సీఎంలు చూసాము నేను పుట్టిన తర్వాత, ఒక 5-6 గురిని చూశాను. 5-6 గురిలో ఎవడన్నా పరదాలు కట్టుకు తిరిగిన సీఎంను చూసావా నువ్వు నీ అనుభవంలో? లేదు. ఈ సీఎం ఎప్పుడైనా జనాల్లోకి వచ్చి అసలు మీ సమస్య ఏంటి అని అడిగినోడు ఉన్నాడా? స్టాలిన్ గారు పక్కన పక్క తమిళనాడులో రోడ్ల మీద ఆపి మరి అడుగుతున్నారు. కారు ఆపి దిగెళ్ళి ఎవరో యాక్సిడెంట్ అయితే అతను తీసుకుని హాస్పిటల్లో తీసుకెళ్ళాడు. ఇది ఉందా ఇతనికి? అదయ్యా, ప్రజలు తిరుగుబాటు అంటారా, తిరగబడతారంటారా? మరి ప్రజలంతా నాకే ఓట్లేస్తున్నారు, అందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తుంటే ఏం దడవకు ఏం చేస్తారు? నా చేతికి ఆయుధం వచ్చినప్పుడు నేను మాట్లాడతా, ఆయుధం లేదు ఇవాళ. ఇదే తరహాలో గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఆయన 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసేవాడా? అసలు ఈయన 1000 కిలోమీటర్లు చేసేవాడా? ఇదే రకంగా ఆలోచిస్తే ఇదే డీజీపీగా మరి అప్పుడు ఉంది కూడా, ఈడు ఉన్నాడుగా విజయవాడ సిపిగా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడకుండా సెక్యూరిటీ ఇచ్చావుగా నువ్వు, ఇవాళ ఆయనకి పాలెడతానని చేస్తున్నావు. ఆడికి ఉండాలి మైండ్ అది. మేమేం చేస్తాం? కర్మ కొద్దీ దొరికాడు. ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉందంటారు? తప్పకుండా తగిన చాచి చేస్తారు. దగ్గర దగ్గర 3వ ఏడాది వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అసలు ఎలా ఉంది? వాళ్ళకి ఒక పనులు దొరుకుతున్నాయా? సామాన్యుడి పరిస్థితి లేదన్న, సామాన్యుడి పరిస్థితి అసలు అడుక్కునే పరిస్థితి. పనులు లేవు, ఏమి లేవు, ఖాళీగా ఉండాల్సి వస్తుంది. నేను వచ్చిన కాడ నుంచి అన్ని రేట్లు పెంచేశాడు. ఏం బతుకుతారు పేదోళ్ళు? పథకాలు అంటారు, ఏమి వస్తున్నాయి? ఏమి రావట్లేదు మనకేమి రావట్లే. పథకాలు అన్న మధ్య మధ్యలోనే నొక్కేస్తున్నారు మనకి. మనకేమి రావట్లేదు. కరెంట్ బిల్లు పెరిగినాయి, అన్ని పెంచేసాడు. కరెంట్ బిల్లు ఇప్పుడు 2200 వస్తుంది. ఎక్కడ తెచ్చి కొడతాము? పనులు లేవు, ఏమి లేవు. అంటే ఏమనుకున్నారు అసలు ఆయన ఒక అవకాశం, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నప్పుడు ఎలా ఉండదు అనుకున్నారు? ఒక ఛాన్స్ ఇవ్వండి, అన్ని చేస్తాడేమో, అన్ని చంద్రబాబులా చేస్తామో అనుకున్నాము. ఏమి చేయట్లా, అన్న క్యాంటీన్ తీసేసాడు, అన్న నోట్ కార్డు కూడా తీసేసాడు, పేదోళ్ళ కూడ తింటున్నాడు. పేదోళ్ళు 5 రూపాయలు పెట్టి 3 పాటు ఫోన్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు, ఉన్నాయి కూడా తీసేసాడు. అలా చెప్పుకునే పరిస్థితి ఉందా? ఏదైనా గట్టిగా మాట్లాడే పరిస్థితి కానీ ఉందంటావా? ఏం లేదన్న, అందరూ తిడుతున్నారు జగన్ని, అందరూ తిడుతున్నారు. రోడ్డు మీద అరుకుతింటున్నారు ఇప్పుడు. ఏమున్నాయి, అన్నిటికీ రేట్లు పడిపోయినాయి, పేదలు ఏం తింటారన్న? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం జనాలంతా నా పక్షానే ఉన్నారు, నా కోట్లు వేస్తున్నారు, నాకు అనే చెప్పుకుంటున్నాడు ఆయన, గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఏముంది, ఏం చేయట్లా, ఏమి చేయట్లేదు. 3 రాజధానులు అవసరం అంటావా? 3 రాజధానులు ఎందుకన్నా? ఒకదాన్నే చేయలేకపోతున్నాడు. 3 రాజధానులు ఎందుకు?
పోలవరం అన్నాడు, పోలవరం పొచ్చేస్తాను అన్నాడు, అది చేయలేదు. అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ఈ పని కాదు ఇంకొక పని అని చేసుకునే పరిస్థితి ఉందా? కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ ఏమి లేదన్న, అసలు ఉద్యోగాలు లేవు, కంపెనీల్లో పనులు చేసుకునేది ఏమి లేవు, ఖాళీగా ఉన్నది అతను పేదోడు. చాలా మంది ఆయన్ని తిడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఈయన అసలు అది రాజీనామా చేయాల్సిందే అని అంటున్నారు అందరూ. ఈ రోజున ఒక 10 మందికి పని కల్పించే పరిస్థితి ఉందంటావా? ఇసుక ఎందుకన్నా ఇంత టైట్ అయిపోయింది, సిమెంట్ పెరిగిపోయింది, ఇనుము రేటు పెరిగిపోయింది, మీ సామాన్యుల పరిస్థితి ఎలా ఉందన్న? సామాన్య పరిస్థితి ఉంది, వాళ్ళ పనులు లేవు, బాగా డబ్బులున్నవాడు ఏమో ఇసుక తోలించుకుంటాడు, డబ్బులు లేనివాడు సామాన్యుడు తోలేడు. మరి డబ్బు ఉన్నాడు చేపిస్తాడు కానీ డబ్బులు అటు ఇటుకు ఉన్నాడు చేపలేడు, తినడానికి జరగని పరిస్థితి కదా. మరి ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, సాయంత్రానికి పెళ్ళం బిడ్డలకి తీసుకు ఒక రూపాయి తీసుకెళ్ళే పరిస్థితి ఉందంటావా? డబ్బులు విషయం ఉంది, ఇవాళ పెద్ద పెద్ద పనులు చేసేవాళ్ళు కూడా చిన్న చిన్న కూలి పనులకు వెళ్తున్నారు, పనులు లేక వర్కుల్లో ముందు. నేనే ఉన్నా, నేను సిమెంట్ రోడ్ల మేస్త్రిని, ఇదివరకు మాకు డైలీ 30 మంది 40 మందిని పని తీసుకెళ్ళి బతికిచ్చేవాడిని, ఇవాళ పనులు లేవు. నేనే ఒక టాప్ ఇవాళకింద ఏమన్నా చిన్న చిన్న పనులు చెప్తారు సరే, వరల బాయిలు ఏదైనా గోడ బదులు కొట్టడం, ఆ పనికి వెళ్తున్నా. మరి ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఇంటింటికి తిరిగాడు కదా, నేనున్నా నేను విన్నా అన్న, ఆయనకి తెలియదంటావా? ఏమి తెలియదంటే ఆయన ఆయన గురించి మనకెందుకులే, కానీ కాకపోతే పరిపాలన అయితే మాకైతే నచ్చల. కానీ మరి ఆ రోజు నువ్వు ఏమనుకునే ఓటు జనకి? ఇప్పుడు జనం ఆ రోజున ఎలా ఆలోచించారంటే, నన్ను ఒకసారి చూడండి నేను పరిపాలిస్తాను, మా నాన్నగారిని చూశారు నన్ను చూడని అడిగారు, అలాగే చూద్దాం ఒకసారి అని వేసారు, అలాగే వేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే పనులు ఎక్కడా లేవు, అసలు జరుగుబాటు కూడా కష్టంగా ఉంది. ఈ రోజున మనకు 3 రాజధానులు అవసరం అంటే అసలు శుద్ధ వేస్ట్ అది. ఆ రోజున 3 రాజధానులు చెబితే ఆ రోజు జగన్కే ఓటేయరు. మరి అప్పుడు ఆయన ఇక్కడే, నేను ఇల్లు ఇక్కడ కట్టుకున్నా, నేను ఇక్కడ ఉంటా అన్న వ్యక్తి మరి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి 3 రాజధానులు అంటాం, న్యాయం ఏంటంటావా? రాజకీయ నాయకులు ఎలాగైనా మాట మాడతారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచిస్తున్నారట, ఆలోచిస్తారా అనుకుంటున్నాం. అది దొరుకుతున్నాయా ఇసుక ఉందా? ఇసుక అయితే లేదు, మరి పనులు దొరుకుతున్నాయా? పనులు కష్టంగానే ఉన్నాయి. ఇంటి అద్దెలు కరెంటు బిల్లులు ఎట్లున్నాయి? రూపాయలు చేతులు ఆడుతున్నావా? చేతులు ఎక్కడ ఆడుతున్నాయి? పనులు ఉంటాయి, ఇవన్నీ కడతాయి, పనులు లేవు కదా. మరి చెత్త పన్ను కూడా వేస్తారు కదా, చెత్త పన్ను కూడా కట్టమంటారు కదా. కట్ట మరి ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఎట్టంటే అట్ట. కానీ మరి ఇట్లా ఇలా ఉంటుందని ఓట్లు వేసావంటావా? ఇలా ఉంటుందని ఎవరు వేస్తారు, ఎవరు వేరుగా? అది ఇప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా? పోనీ ఆలోచిస్తున్నారు, ఈసారి కష్టమే. అది ఎందుకని అంటావు? ఏది అంత ఇబ్బందిగా ఉంటే జనానికి ఏం చేస్తారు? మరి సామాన్య ఇంత ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆయన రోడ్డు తిరిగాడు కదా, ఇంటింటికి తిరిగాడు కదా, తెలియదు అంటావా? అధికారం కోసం ఎవరైనా తిరుగుతారు, ఏం చేద్దాం మరి? అంటే ఆలోచించకుండా ఓటేసామంటావా మనం? ఆలోచించకుండా అంటే ఒకసారి చూడమన్నాడు కదా, ఒకసారి చూసాం. అంటే ఒకసారి అవకాశం, ఇంకా ఒకసారి అవకాశం. గతంలో ఎట్లా తమ్ముడు, గతంలో ఇసుక దొరికిందా? పనులు ఉన్నాయా? గతంలో పనులు బాగా ఉన్నాయి, ఇసుక బాగా పుష్కలంగా దొరికింది. అలాంటి వ్యక్తులు కాదని ఇంత ఎట్లా అనుకున్నారంట? ఒకసారి చూద్దాం అనుకున్నాం. ఎలా అనుకున్నావంటే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బందులు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.